బెట్టింగ్ లో కోటి 50 లక్షలు గెలిచిన ఎస్ఐ సస్పెండ్. డ్రీమ్ 11 బెట్టింగ్ లో కోటి 50 లక్షలు గెలుచుకున్న మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఎస్ఐ సోమనాథ్ సస్పెండ్ అయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ లో ఎస్ఐ ఇంత పెద్ద మొత్తం గెలిచారనే వార్త అంతటా వ్యాపించడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా బెట్టింగ్ చేయడం, మీడియా ఎదుట పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని విచారణాధికారి పేర్కొన్నారు. దీంతో ఎస్ఐపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి. బైక్ నడుపుతూ కింద పడ్డ కొండ సురేఖ. భూపాలపల్లిలో రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న సురేఖ స్వయంగా బైక్ నడిపారు. వందల బైకులు ఉండడంతో అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఆమె ముఖం, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి శేఖ. కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ మంత్రి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన వారసులకు టికెట్ ఇవ్వట్లేదని ఆగ్రహించిన కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలీ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని క్యాంప్ రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వాలంటీర్ నీలాపు శివకుమార్ ను అరెస్టు చేసిన దెందులూరు పోలీసులు బాలికను 7 ఏళ్ల నుంచి ప్రేమ పేరిట వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఫుట్పాత్ మీద నడుస్తున్నా వదలలేదు. ఓవర్ స్పీడ్ తో రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 4 మహిళలు గాయపడ్డారు. కర్ణాటక డబ్బులు తెచ్చి హైదరాబాద్ లో విచ్చలవిడిగా చల్లుతున్న కాంగ్రెస్ నాయకులు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ హైదరాబాద్ లోని అయాజ్ ఖాన్ కుమారుడి వివాహానికి హాజరై జల్సా చేస్తూ కరెన్సీ నోట్లు చెల్లారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న శ్యామ్ నాయక్ కు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత 2 రోజుల క్రితం గుండి గ్రామానికి చెందిన ప్రజల నుంచి నిరసన ఎదురు కావడంతో శ్యామ్ నాయక్ మెడలో ఉన్న కాంగ్రెస్ కండువను తీసేసి సాధారణ వ్యక్తుల రోడ్డు పక్కన నిలబడాల్సి వచ్చింది. తాజాగా జైనూరు మండలంలోని దబోడి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన శ్యామ్ నాయక్ ను ఆ గ్రామస్తులు బహిష్కరించడంతో తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. తెలంగాణ పథకాలపై ఛత్తీస్గఢ్ వాసి ప్రశంసలు. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలిలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఛత్తీస్గఢ్ కు చెందిన గణేష్ పటేల్ అనే కూలి ప్రశంసలు కురిపించాడు. తమ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలు ఇస్తుందన్నాడు. తమ రాష్ట్రంలో 300 రూపాయల పింఛను మాత్రమే అని, తమ వద్ద పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయదని, తెలంగాణలో 116 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఇక్కడ ఎకరాకు 10,000 రూపాయలు సాయం ప్రభుత్వం అందిస్తుందని అన్నాడు. కాంగ్రెస్ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని, దీంతో ఛత్తీస్గఢ్ నుంచి 4-5 లక్షల మంది తెలంగాణకు వలస వచ్చి ఉపాధి పొందుతున్నట్టు గణేష్ పటేల్ చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు, గల్లీ గల్లీలో తనిఖీలు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పట్టివేత. 50,000 రూపాయలకు 1 రూపాయి ఎక్కువన్న పట్టుకెళుతున్నారు పోలీసులు. సామాన్యులు సైతం ఆందోళన పడుతున్నారు. అలాంటి టైంలో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల డబ్బు నోట్ల కట్టలు ఓ లారీలో రావడం సంచలనంగా మారింది. గద్వాల్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ లారీలో 750 కోట్ల రూపాయల నోట్ల కట్టలు, అన్ని 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లారు. పోలీసు రక్షణ కల్పించారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపం కారణంగా జెయింట్ వీల్ రైడ్ పనిచేయడం ఆగిపోయింది. రాత్రి 10:30 ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయిందని, పై బోనులో ఉన్న వ్యక్తులు దాదాపు అరగంట పాటు అక్కడే చిక్కుకుపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించి సాంకేతిక సిబ్బంది సహాయంతో సహాయక చర్యలపై నిర్వాహకులు దృష్టి సారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 20 మందిని రక్షించామన్నారు. వీరిలో 4 పురుషులు, 12 మంది మహిళలు, 4 పిల్లలు ఉన్నారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.